హిజాబ్ సేగా హైదరాబాద్ ను తాకింది హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లోను ఆందోళనలు చోటు చేసుకున్నాయి పాతబస్తీలోని టిబి కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రెండు మతాలకు చెందిన విద్యార్థులు పోటాపోటీ నిరసనలతో కర్ణాటక విద్యా సంస్థలు రణరంగంగా మారాయి కాలేజీలో రాళ్ళు రుబ్బుకునే వరకు కూడా సిచువేషన్ వచ్చింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది కర్ణాటక సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు శివమొగ్గలో అయితే 144 సెక్షన్ కొనసాగుతోంది హిజాబ్ సేగ హైదరాబాద్ ను తాకింది హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లోను ఆందోళనలు చోటు చేసుకున్నాయి పాత బస్తీలోని టిబి కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మకంగా మారింది రెండు మతాలకు చెందిన విద్యార్థులు పోటాపోటీ నిరసనలతో కర్ణాటక విద్యా సంస్థలు రణరంగంగా మారాయి కాలేజీలో రాళ్ళు రువ్వుకునే వరకు వెళ్ళింది సిచువేషన్ అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు శివమొగ్గలో 144 సెక్షన్ కొనసాగుతోంది హిజాబ్ సేగా హైదరాబాద్ ను తాకింది హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లోను ఆందోళనలు చోటు చేసుకున్నాయి పాత బస్తీలోని టిబి కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు హిజాబ్ సేగా హైదరాబాద్ ను తాకింది హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లోను ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి పాత బస్తీలోని టిబి కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు అయితే కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రెండు మతాలకు చెందిన విద్యార్థులు పోటాపోటీగా ఘర్షణకు దిగారు అక్కడ నిరసనలతో కర్ణాటక విద్యా సంస్థలు అలాగే స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా రణరంగంగా మారాయి కాలేజీల్లో రాళ్ళు రువ్వుకునే వరకు పరిస్థితి వెళ్ళింది దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ణాటక ప్రభుత్వం 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది అలాగే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది శివమొగ్గలో అయితే 144 సెక్షన్ కొనసాగుతోంది
ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. సో రమేష్ వైట్ల, కర్ణాటకలో స్టార్ట్ అయిన ఈ సెన్సిటివ్ ఇష్యూ హిజాబ్ వివాదం ఇప్పుడు తెలంగాణను తాకినట్లుగా తెలుస్తోంది. సో ఇక్కడ టిబి కాలేజీ విద్యార్థులంతా కూడా ప్లకార్డ్స్ చూపిస్తూ నిరసనలకు దిగారు. అయితే సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోనే లోనే ఉంది అనుకోవచ్చా? ఏదైతే కర్ణాటకలో ఇజబ్కు మద్దతు ఇజబ్కు కోసం చేస్తున్న దాని మీద ఇక్కడ మద్దతుగా మాత్రమే ఇక్కడ పొట్ట చేయడం జరిగింది. తమ హక్కులను రక్షించాలని చెప్పి ఇక్కడ విద్యార్థులు ఏదైతే మెడిసిన్ చదువుతున్న అది యునానీ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు వీళ్ళు మద్దతుగా అంటే కర్ణాటక చదువుతున్న చేస్తున్న పోరాటానికి మద్దతుగా మాత్రమే ఇక్కడ వీళ్ళు కేవలం ఆందోళన చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ విద్యార్థులకు మద్దతుగా పలికారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా ఒకసారిగా యునానీ ఆసుపత్రి గేట్ దగ్గరకు వచ్చి జాన్మేర్కు బ్యాక్గ్రౌండ్ గా జాన్మేర్కు పక్కనే ఉండే యునాన్ ఆస్పత్రి లో చదువుకున్న విద్యార్థులు ఒకసారిగా వీళ్ళందరూ బయటకు వచ్చి కర్ణాటకలో ఉన్న విద్యార్థులకు మద్దతుగా వీళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. తమ హక్కులను రక్షించాలి, ఇది అనుమతించాలని చెప్పి కూడా ప్రొటెస్ట్ చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం ఇచ్చిన దాన్ని పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తూ కొద్దిసేపు ఆందోళన చేస్తారు. తర్వాత మీడియాతో మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఇదబ్ కోసం పోరాటం చేస్తున్న దాఖలాలు కాదు, కేవలం కర్ణాటకలో చేస్తున్న విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వీళ్ళు ఇక్కడ ఈ ఆందోళన చేశారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా.